అందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చూస్తుంటే అందరూ సెకండ్ వేవ్ గురించి మాట్లాడమని పెడుతున్నారండి. ఈ వీడియో దాని గురించి చేశాను నేను. సో ఈ సెకండ్ వేవ్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది ఎలా ఉంటుంది, దాని గురించి మీకు చెప్తానండి. మన కనుక 100 సంవత్సరాల క్రితం మనకండి ఫ్లూ పాండమిక్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆ ఫ్లూ పాండమిక్తో చాలామంది ఫ్లూ వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యారండి. అయితే ఆ ఫ్లూ పాండమిక్ 3 వేవ్స్ కింద వచ్చిందండి. అంటే ఒకసారి ఫస్ట్ వేవ్, తర్వాత సెకండ్ వేవ్, ఆ తర్వాత థర్డ్ వేవ్. సో ఇలా వేవ్స్ కింద ఎందుకు వస్తే ఏంటేనండి, మీరు చూడండి, ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఉంది, మనం ఆల్రెడీ ఫస్ట్ వేవ్ ఎండింగ్లో ఉన్నాం. మన ఫస్ట్ వేవ్ ఆల్రెడీ మన పీక్ వెళ్ళిపోయి తగ్గిపోతాం, మీరు చూసారు కదా. మనం ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ మనం రోజుకి 11,000-12,000 ఇన్ఫెక్షన్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకి 2,000 అలా పడిపోయింది. మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వేవ్ ఎండింగ్లో ఉన్నాం. ఈ ఫస్ట్ వేవ్లో నుండి ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే చూడండి, మన కరోనా వైరస్ వ్యాధి బయట నుంచి వచ్చింది, మన ఇండియాలో పుట్టింది కాదు, చైనా నుంచి వచ్చింది, వేరే దేశాల నుంచి మనకు వచ్చినాయి. ఈ ఫస్ట్ వేవ్లో నుండి వేరు వేరు పేషెంట్స్ వేరు వేరు దేశాల నుంచి విమానాల్లో మనకు దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆ పాకెట్స్లో స్ప్రెడ్ అయ్యి అలాగా ఫస్ట్ వేవ్ క్రియేట్ అయింది. సో అలా వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు, ప్లస్ తక్కువ ఉండటం వల్ల మన గవర్నమెంట్ కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ ఇలాంటి పద్ధతులు అవలంబించి ప్లస్ లాక్డౌన్ పెడతాం వల్ల మీకు ఫస్ట్ వేవ్లో ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయండి. ఇప్పుడు సెకండ్ వేవ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ చాలామంది స్ప్రెడ్ అయిపోయింది. మీరు చూసినారు ఆల్మోస్ట్, మనం చూస్తే స్టాటిస్టిక్స్ అని చూస్తే ఆల్మోస్ట్ 100 మందిలో 20 మందికి కరోనా వైరస్ వ్యాధి వచ్చింది, మన ప్రజెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే. ఇప్పుడు చాలామంది మన మధ్యలో చాలామంది కరోనా వైరస్ క్యారియర్స్ ఉన్నారు. కరోనా వైరస్ వచ్చి లక్షణాలు లేకుండా అసిమ్టమాటిక్స్ ఉన్నారు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు కానీ వాళ్ళ లక్షణాలు ఉండవు. వాళ్ళు కరోనా వైరస్ ఉందని వాళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళు వేరే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. సో ఇలా చాలా చోట్ల చాలా ఊర్లో చాలామంది కెరియర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ సెకండ్ వేవ్ స్టార్ట్ చేస్తారండి, అంటే అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతాం వల్ల. సో సెకండ్ వేవ్లో ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ మంది పీపుల్ ఇన్ఫెక్ట్ అవుతారు. మీరు చూసుంటారు ఆల్రెడీ యూరోప్లో, ఇప్పుడు లండన్లో, బ్రిటన్లో కూడా మీరు చూసుంటారు కేసులు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో రోజువారీ కేసులు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే కారణం అండి, ఎందుకంటే ఎక్కువ మంది క్యారియర్స్, చాలామంది ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ పాకెట్ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి సో సెకండ్ వేవ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. కానీ సెకండ్ వేవ్ గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి, మేము అసలు ఇప్పటికే చాలా కేసులు చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా రికవర్ అవుతున్నారు, రికవరీ రేట్ చాలా బాగుంది, చాలా కొద్ది మందికి మాత్రం సీరియస్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అసలు వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళకి వేరే జబ్బులు ఉన్నా కూడా దే డూయింగ్ వెరీ వెల్, ది రికవరింగ్ వెరీ వెల్ అని మేము చూస్తున్నాం. ఇంక లిటర్లు ఇప్పుడు చూస్తుంటే నా ఓన్ ప్రాక్టీస్లో కూడా కరోనా వైరస్ కేసులు చాలా తగ్గిపోయినాయండి. నేను జస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ అసలు ఏ జ్వరం కేసు వచ్చినా కరోనా వైరస్ వ్యాధి అంతలా కేసులు ఉండేయండి. ఇప్పుడు అసలు హార్డ్లీ నేను చూస్తుంటే అక్కడక్కడ నాకు ఏంటంటే చూసి మనగాళ్ళు జ్వరం జలుబు దగ్గు అని చెప్తుంటే అక్కడక్కడ కరోనా వైరస్ తగులుతుంది. కానీ కనమ వైరస్లు ఎక్కువైపోయినాయండి, అంటే ఈ రెస్పిరేటరీ వైరసెస్లో 200 రకాలు ఉంటాయండి. మనకు జ్వరం జలుబు దగ్గు కాసేస వైరస్ 200 రకాలు ఉంటాయి, మనకి తెలియని రకాలు ఇంకా ఉన్నాయి. ఈ 200 రకాల వైరస్లు అన్ని వైరస్లు టెస్ట్లు కూడా లేవండి. మనం ఏదో కొన్ని ఏదో కరోనా వైరస్ ఫ్లూ వైరస్ కొన్ని వైరస్లు టెస్ట్లు ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది వైరస్ టెస్ట్లు కూడా లేవు. సో అలా చాలా మంది వేరే రకం వైరస్లు ఎక్కువైనాయండి ఇప్పుడు కరోనా వైరస్ కన్నా, అక్కడక్కడ కరోనా వైరస్ తగ్గుతున్నారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వేవ్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, వచ్చినా కూడా ఇన్ఫెక్షన్స్ మైల్డ్గా ఉంటాయి. ఓకే, మీకు నెంబర్స్ ఎక్కువ కనపడచ్చు, అంటే ఎక్కువ మంది పీపుల్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మరి ఫస్ట్ వేవ్లో అక్కడక్కడ మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాం వల్ల మనం కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, లాక్డౌన్ వల్ల తక్కువ కేసులు రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు అండి. ఇప్పుడు అవన్నీ ఉండవు కాబట్టి ఇంక ఎక్కువ ఉండొచ్చు. దయచేసి ఎవరు కంగారు పడద్దు, రికవరీ రేట్ చాలా బాగుంది, అందరూ బాగా రికవర్ అవుతున్నారు. ఇంకోటి చాలామంది కంగారు పడుతున్నారండి, ఏంటంటే కరోనా వైరస్ అయితే 2వ సారి వస్తుందంట, నాకు ఫస్ట్ వేవ్లో ఆల్రెడీ వచ్చింది, సెకండ్ వేవ్లో నేను మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతానా మళ్ళీ అని కంగారు పడుతున్నారండి. కరోనా వైరస్ అది మళ్ళీ రావచ్చండి, సో సెకండ్ మళ్ళీ 2వ సారి కూడా రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అది అందరిలో జరగదండి, కొద్ది మందిలో జరుగుద్ది. మీరు చూస్తుంటారు మన చుట్టుపక్కల చాలా మంది, కొంతమందికి అస్తమాన జలుబు చేస్తూ ఉంటుంది, అస్తమాన వైరల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. కొంతమందికి ఏమో అసలు వాళ్ళ ఫ్యామిలీలో 4 మందికి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన కనుమలకు రావు. సో మీ రోగ నిరోధక వ్యవస్థ, చాలా ఫ్యాక్టర్స్, మీ యాంటీబాడీ లెవెల్స్, ఇమ్యూనిటీ స్టేటస్ బట్టి రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయండి. ఒకవేళ మీకు అన్ని ఇమ్యూనిటీ బాగుండి, మీకు అన్ని ఉంటే రీఇన్ఫెక్షన్ కూడా అందరికి రావాలని రూల్ లేదండి. రీఇన్ఫెక్షన్ వస్తుంది, మీకు మళ్ళీ కరోనా వైరస్ అయితే ఎక్స్పోజ్ అవుతే రావచ్చు, కానీ అందరికి రావాలని లేదండి, అందరికి రావాలి లేదు, కొద్ది మందికి మాత్రం రీఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో మీరే చూస్తుంటారు ఫ్యామిలీ 8 మంది ఉన్నారు, దాంట్లో 3కి కరోనా వైరస్ వచ్చింది, కనమ ఎదురు కరోనా వైరస్ వ్యాధి రాలేదు, వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, మాస్క్లు పెట్టుకోలేదు, అయినా కూడా దే హావెంట్ గాట్ ఇట్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కనుక మన రోగ నిరోధక వ్యవస్థ బాగా చూసుకుని మన బాడీని మనం ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకుని రోజు ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేస్తే మన ఇమ్యూనిటీ బాగుంటాయి, కరోనా వైరస్ వ్యాధి మనల్ని ఏమి చేయదు. దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి,
మీ చేతులు 20 సెకండ్స్ సోప్ వాటర్తో కడుక్కోకుండా దయచేసి మీ కళ్ళు నోరు ముక్కును ముట్టుకోవద్దు. 6 అడుగులు సామాజిక దూరం పాటించండి. సో మరియు అందరూ రోజు 1 గంట ఎండలో వాకింగ్ చేయండి. సో మీరు మంచి ఫుడ్ తీసుకుని మీ ఇమ్యూనిటీ మీ రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తే కరోనా వైరస్ మిమ్మల్ని ఏమీ చేయదు. అందరూ ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం.